హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి విజయనగరం జిల్లాకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ విజయనగరం జిల్లాకు సంబంధించింది. ఇక్కడ నోటీసెస్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ లింక్ ఓపెన్ లింక్ మీద ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే డివిజనల్ మేనేజర్ అకౌంట్ డివిజనల్ మేనేజర్ అనే పోస్టులు లాస్ట్ డేటు April 15 వరకు ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకేమో లాస్ట్ డేటు April 10 వరకు ఇవ్వడం జరిగింది. ముందుగా మనము ఇక్కడ పైన చూద్దాం, డివిజనల్ మేనేజర్ సో క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను. డివిజనల్ మేనేజర్కి సంబంధించి పోస్టులు అయితే మొత్తం పోస్టులు రెండు ఉన్నాయి, బొబ్బిలి మరియు చీపురుపల్లి అంటున్నారు. ఇక్కడ విద్యార్థులకు అయితే మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. వయసు వచ్చేసి 21 నుంచి 35 మధ్య ఉండాలంటుంది. నెలకు జీతం వచ్చేసి 22,500. కాంట్రాక్ట్ కాలము 1 సంవత్సరం అన్నారు. చూసుకోండి ఒకసారి, ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ లేదు. మీరు అప్లై చేసుకున్న ఏదైతే క్వాలిఫికేషన్ మెరిట్ని బట్టే ఉంటుంది. ఇక్కడ బై పోస్ట్ కానీ బై హ్యాండ్ అప్లై చేసుకోమని చెప్పి అన్నారు. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే జిల్లా కలెక్టర్ విజయనగరం కార్యాలయం అప్లై చేసుకోమని చెప్తున్నారు. సో మంచి ఉద్యోగాలు అండి. మీకున్న ఏదైతే క్వాలిఫికేషన్ అనేది కూడా సెల్ఫ్ అటాస్టేషన్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది క్లిక్ చేద్దాం ఒకసారి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు చూసినట్లయితే మరి ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి ఏజ్ అయితే 52 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి, 18 కంప్లీట్ అయి ఉండాలి. ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ విభిన్న సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వైద్యశ్రమ శాఖ రూమ్ నెంబర్ 34 కలెక్టర్ వారి కార్యాలయం. అంటే మీరు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదంటే పోస్టులో కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, అయితే ఇక్కడ మొత్తం పోస్టులు ఏమున్నాయి చూడండి. ఇక్కడ పర్సనల్ విత్ డిజబిలిటీస్ అంటే పిహెచ్ పోస్టులు అన్నట్టు. Group 4 డిఎస్సీ పోస్టులు, జూనియర్ సహాయకులు అంటే జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఇక Class 4 నాన్ డిఎస్సీ అంటే ఆఫీస్ సబార్డినేటు 7వ తరగతి, నైట్ వాచ్మెన్ 5వ తరగతి, దోబి చెక్లర్ స్వీపరు. జస్ట్ రాయడం చదవడం వస్తే చాలు, చదవకున్నాయని లేదు. ఏఎన్ఎంకి వచ్చేసి ఇంటర్మీడియట్తో పాటు ఏఎన్ఎం కంప్లీట్ అయి ఉండాలి. సో ఇట్లా ఇవ్వడం జరిగిందండి. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవచ్చు ఈ వేకెన్సీ అన్నీ కూడా. సో ఇక్కడ చూసినారు కదండి, ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీ అన్నట్టు. మీరు 1/7/2023 నాటికి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 52 ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలి. అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అదేవిధంగా మరి ఇక్కడ ఏం లేని వాళ్ళకు ఏం లేదండి. మీరు రాయడం వస్తే చాలు. మీరు లిటరేటర్ సర్టిఫికేటు గెట్ ఆఫీసర్ నుంచి తీసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే 5th 7th అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏఎన్ఎము తర్వాత డిగ్రీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా పెట్టేసి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఎగ్జామ్ ఏమి ఉండదు, మీ యొక్క మార్క్స్ని బట్టి వాళ్ళు మరి సెలెక్షన్ అయితే చేస్తారండి. సో చూసుకోండి ఒకసారి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైనా సరే లేడీస్ కూడా జెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ ఫామ్ అండి, డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, సదరన్ సర్టిఫికెట్, స్థిరైన రిటర్న్ సర్టిఫికెట్, ఎంప్లాయ్మెంట్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, రేషన్ కార్డు అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ కండిషన్ రాయాల్సి ఉంటుందండి. చూసుకోండి ఒకసారి. ఇక ఇంతకుముందు ఇది కూడా మీకు అక్కడ వెళ్ళి కలిస్తే మీరు డీటెయిల్ తెలుసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.